హాయ్ అండి, నేను మీ శారదా. వెల్కమ్ టు సింపుల్ లైఫ్ హ్యాపీ హోమ్. ఈరోజు వీడియోలో శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వార్ల పునఃప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది కదండి, దానికి సంబంధించి రెండవ భాగాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొత్తం అంతా ఒకే దాంట్లో కుదరదు కాబట్టి చిన్న చిన్న బిట్స్గా నేను మీకు చూపిస్తున్నాను. ఈరోజు ఈ యజ్ఞశాల గురించి మనం తెలుసుకుందామండి. ఆలయానికి ముందున్న ఖాళీ ప్లేస్లోనే మనకి ఈ యాగశాల అనేది ఏర్పాటు చేశారు మా ఊర్లోను. ఇక్కడ భక్తులు కూర్చోవటానికి అనుకూలంగా చలువ పందిళ్ళు వేశారు. మనం హోమాలు చేయటానికి వాటికి ఇలా కుటీరంలాగా ఏర్పాటు చేశారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకోకుండా ఎక్కడికక్కడ అందరికీ అర్థమయ్యే రీతిలో నేమ్ ప్లేట్స్ బోర్డులు అవి కూడా పెట్టి ఉంచారు. మనం ఎప్పుడో పురాణాల కాలంలోనూ లేదా కథల్లోనూ లేదా సినిమాల్లోనూ చూసుంటాం కదా ఈ హోమాలు చేయటం అనేది. ఒకేసారి ఇన్ని హోమాలు అవి ప్రత్యక్షంగా చూడటం నిజంగా నాకు అదృష్టం అని చెప్పుకోవచ్చండి. ఇదిగోండి, ఆ యాగశాలను రెడీ చేయడానికి బంతిపూల తోరణాలు, మామిడాకులు అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఆలయ కమిటీ వాళ్ళు. తరువాత ఆ హోమగుండాలకి మంచి మంచి ముగ్గులతోటి చాలా చక్కగా అలంకరించారండి. ఇవన్నీ కూడా వేద పండితులే చేసేసుకున్నారు. అవన్నీ రెడీ చేసుకోవటం, అవి కూడా ఆ హోమగుండాలు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో రెడీ చేశారండి. అంటే మనకి అంత పూర్తిగా తెలియకపోయినా సరే చూస్తుంటే అర్థమవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆకారాన్ని ఏర్పరిచారు. ఈ హోమాలు జరిపించడానికి ఉభయదాతలు ఉంటారు కదండి, అంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళు కానీ లేదా కుడికి సంబంధించిన వాళ్ళు కానీ, అలా అందరూ చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకుని ఈ హోమాలు అనేవి చేయడానికి రెడీగా ఉన్నారండి. ఇక్కడ చూస్తే మంగళ వాయిద్యాలు అవి మంచి సంగీతం వినిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా గోపూజతోటి, తరువాత విశ్వక్సేన ఆరాధన, మళ్ళీ ఈ వారం రోజులు జరిగే దీక్షాధారణ, అంకురార్పణ వీటన్నిటితోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలా రోజుకి ఒక రకమైన హోమాలతోటి, యజ్ఞాలతోటి ఆ ప్రాంతం అంతా చాలా పవిత్రంగా మారిపోయిందండి. ఎటు చూసినా ఈ వేద మంత్రాలు, ఆ యజ్ఞంలో వేసే సుగంధ ద్రవ్యాలు, ఆ స్మెల్ తోటి ఈ ప్రాంతం అంతా ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ తోటి చాలా పవిత్రంగా మారిపోయిందండి. ఈ యాగశాలలో మొత్తం 7 హోమగుండాలని ఏర్పాటు చేశారు. ఆ యాగశాలలోకి బయట భక్తుల్ని ఎవరిని అలౌ చేయకుండా లోపలే వేద పండితులు, వేదం నేర్చుకున్న చిన్నారులు ఉంటారు కదండి చిన్నప్పటి నుంచి, వాళ్ళందరూ కూడా ఒక పక్కన వేదాలు అవి చదువుతూ ఉండి వాళ్ళకి ఏమేమి కావాలో ఎప్పటికప్పుడు వాళ్ళే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అంటూ అగ్నిహోత్రులో సమర్పించండి. మీకు ఇచ్చినటువంటి ద్రవ్యం ఆడవారి మగవారి చేతిలో పెట్టండి. మగవారందరూ కూడా ఓం నమో నారాయణాయ స్వాహ అని అంటూ అగ్నిహోత్రులో సమర్పించండి. నాకు మొట్టమొదటిసారిగా అనిపించిందండి, మనం గుడికి వెళ్తాము, దండం పెట్టుకుంటాము, దేవుని చూస్తాము, వచ్చేస్తాము, ఆ విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేయటానికి ఇంత తతంగం జరుగుతుందా, ఇన్ని రకాల పూజలు, ఇంత ప్రయాసతో కూడిన పనులు ఉంటాయా అని నాకు ఎప్పుడే అర్థమైంది. మరొక పక్క ఈ హోమాలు అవి చూడటానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆలయ కమిటీ వారు చాలా మంచి మంచి సదుపాయాలు కలిగించారండి. ఈ హోమాల అనంతరము ప్రతిరోజు కూడా భక్తులకి తీర్థప్రసాదాలను అందించారు. చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో స్వామివార్లకు పాలాభిషేకము మరియు నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలాలతోటి అభిషేకం అండి. అందరూ మన గ్రామ ప్రజలందరూ కూడా స్వయంగా స్వామివార్లని అభిషేకించారు. ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.